मंत्री कन्नबाबु जनसेन अधिनेता पवन कल्याण पै चेसिन व्याख्यलकु गट्टिगा कौंटर इच्चारु। जनसेन सीएससी सभ्युलु पंतम नानाजी जनसेन पार्टी की प्रजल्लो वस्तुन्न आदरण चूसी ओर्वलेके मंत्री कन्नबाबु विमर्शलु चेस्तुन्नारनि मंडिपड्डारु। कंडबलं धनबलं मिशन एकग्रीवाल फार्मुला वाडुतुन्न एकैक पार्टी वैसीपी पार्टी अनि विमर्शलु गुप्पिंचारु। काकिनाड रूरल नियोजकवर्गंलो 27 हेक्टार्लो 67,000 మంది రైతులకు ఇన్సూరెన్స్ లేకుండా చేసిన ఘనత మంత్రి కన్నబాబుదేనని పంతం నానాజీ గుర్తు చేశారు। అందరికీ నమస్కారం। ఈరోజు పత్రికా సమావేశం పత్రికా మిత్రులతో పెట్టారు। కారణం ఒకటి, ప్రధానంగా రాష్ట్రంలో జరుగుతున్న జెడ్పీటీసీ ఎంపీటీసీ అలాగే శాసనసభ్యులు గౌరవ మంత్రులు విశాల కన్నబాబు గారు వాళ్ళ నాయకుడి ఒంటి మీద ఉన్న మచ్చలు ఎక్కడ ఏమర్చాలేని మా నాయకుడి మీద లేని సార్, ఆయన ఏదో సహకార శాఖ ఇలా చేశాను, వ్యవసాయ కళ చేశాను, ఈ సందర్భంలో పవన్ కళ్యాణ్ గారి గురించి ఆయన చెప్తా ఉన్నారు। ఇచ్చాపురం నుంచి హిందూపురం దాకా మా పార్టీ రెప్రెపలాడుతుంది, ఎక్కడ చూసినా మా పార్టీ రాజకీయ పార్టీలో ఏ రాజకీయ పార్టీ కూడా ఇప్పుడు దాకా వాడినటువంటి త్రిబులం ఫార్ములా వాడుతూ ఉన్నారు। త్రిబులం అంటే ఒక ఎమ్ అంటే మజిల్, ఇంకొక ఎమ్ అంటే మనీ, ఇంకొక ఎమ్ అంటే మిషన్ అనానిమస్। ఏ రకంగానన్నా కానీ బలవంతంగా వాడతాను, పోలీసు వారి ద్వారా కానివ్వండి, వాళ్ళకి ఆర్థిక మూలాలు దెబ్బకొట్టి వాళ్ళు బెదిరించే రూపంగా కానీ ఇలాగ ఈ మూడు ఆవేళ బీజేపీతో పద్దాలో కలిసి ప్రయాణం చేశారు। తర్వాత ఆ బీజేపీని పాచిపోయిన లడ్డు ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ నుంచి, కరెక్ట్ ఆ రోజు ఖచ్చితంగా ఆ మాట అండి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడం జరిగింది। ఎందుకంటే ఆవేళ ప్రజలందరూ కూడా కోరుకుంటా ఉన్నారు, ఇవాళ ప్రత్యేక హోదా కావాలని కోరుకుంటా ఉన్నారు ప్రజల మనోభావాలకి వీలుగా ఆయన ఖచ్చితంగా। పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడే ముందు మీకు ఒక విషయం గుర్తు చేస్తాను, కన్నబాబు గారు మీరు గతంలో ఏం చెప్పారు, గౌరీ జగన్మోహన్ రెడ్డి, ఈ జగన్మోహన్ రెడ్డికి వెళ్ళాలంటే ఎక్కడికి వెళ్ళాలి, జైలుకి బెయిల్కి మధ్యలో ఊగిసలాడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డికి వెళ్ళాలంటే చెంచులు కూడా జైలుకి వెళ్ళాలా, పార్టీ ఆఫీస్ అదా అక్కడికి వెళ్ళాలా, మరి మీరు ఎక్కడికి వెళ్తున్నారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి వెళ్ళడానికి, ఆ వేళకి ఈ వేళకి ఏ మార్పు వచ్చింది ఆ కేసులో, మీకు ఏమైనా సిబిఐ న్యాయమూర్తులు మీకు పర్సనల్గా ఫోన్ చేసి చెప్పారా ఆయన మీద ఎలిగేషన్ తీసేశారని చెప్పి, మరి ఆ వేళ జైలుకి బెయిల్కి వెళ్ళవలసినటువంటి వ్యక్తి ఈవేళ జైలుకి బెయిల్కి పూజించినటువంటి కారణం వ్యక్తి కాకుండా ఎలా పోయాడు అడుగుతాం, దీనికి వారి దగ్గర నుంచి సమాధానం అడుగుతాం। ఒకటే చెప్తున్నాను, మీరు చెప్తా ఉన్నారు